నమస్తే తెలంగాణ ప్రజలందరికీ నేను వినిపించేది ఏంటంటే ఇంకొక 15 రోజులలో మనకు ఎలక్షన్స్ రాబోతున్నాయి నవంబర్ 30 తారీఖు అందరికీ కూడా ఈ తెలంగాణ 4 కోట్ల ప్రజలందరికీ కూడా నేను నమస్కరించి చెప్పేది ఏంటంటే మనం ఒక్కసారి ఓటేసే ముందు ఆలోచించాలి అసలు తెలంగాణ ఎట్లా వచ్చింది ఎవరు తెచ్చింది తెలంగాణ మన కేసీఆర్ గారు చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చుకున్నాం ఈ తెచ్చుకున్న తెలంగాణను ఈ 15 ఏళ్లలో ఎంత మంచిగా బాగు చేసుకున్నాం అంతకుముందు 10 తెలంగాణ రాకముందు మన నీళ్ళ కష్టాలు ఎన్నో ఉంటుండే ఇప్పుడు నీళ్ళు తెచ్చుకున్నాం కరెంటు కష్టాలు ఎన్నో ఉంటుండే కరెంటు తెచ్చుకున్నాం 24 గంటలు కరెంటు తెచ్చుకున్నాం కాళేశ్వరం ద్వారా కాళేశ్వరం అనేది ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ దాని ద్వారా 1 లక్ష ఎకరాలకు నీళ్ళు పారుతున్నాయి ఇవాళ రైతులందరూ సంతోషంగా ఉన్నారు ఇవాళ రైతులందరికీ కూడా పెట్టుబడి రూపంలో రైతు బంధు అనేది కేసీఆర్ ఇస్తున్నాడు మాకు ఇలా ఎన్నో కార్యక్రమాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మాకు మన పేదలకు అందరినీ దృష్టిలో పెట్టుకొని మన కేసీఆర్ గారు ప్రతి నెల ఏదో విధంగా అందరినీ ఆదుకుంటున్నాడు సో కరెంటు కష్టాలు పోయినాయి మనకు నీళ్ళ కష్టాలు పోయినాయి నిధులు గవర్నమెంట్ జాబ్లు ఎన్నో వచ్చినాయి అట్లనే ఇంకో ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రైవేట్ పరంగా చూస్తే ఎన్నో ఐటీ కంపెనీలు హైదరాబాద్కి రావడం జరిగింది పరోక్షంగా చాలామంది లాభపడ్డారు ఎన్నో ఐటీ ఉద్యోగాలు వచ్చినాయి అట్లే ఇవాళ తెలంగాణ అనేది నంబర్ వన్ స్టేట్గా మారింది మన ఇండియాలో ఒకప్పుడు బెంగళూరు ఉంటుండే బెంగళూరుని దాటి మన ఈ తెలంగాణను ఎంత మంచిగా బాగా చేసుకున్నాం ఈ 15 ఏళ్లలో ఈ 15 ఏళ్లలోనే ఇంత మంచిగా చేసుకున్నామంటే ఇంకో 5 ఏళ్ళు మనకు మళ్ళీ అది మళ్ళీ బీఆర్ఎస్ అధికారం ఉంటే ఇంకెంత బాగా చేసుకుంటాం అందుకోసం ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని ఇది ఈ విషయాన్ని చర్చించుకోవాలి అంతకుముందు ఎట్లుంటే తెలంగాణ ఇప్పుడు ఎట్లయింది తెలంగాణ ఇవన్నీ మనం దోస్తులతో కానీ చుట్టాలతో కానీ చర్చలు పెట్టుకోండి ఆలోచించి అందరు కూడా మీరు అందరు కూడా ఆలోచించి ఓటేయాల్సిన సమయం ఇది ఖచ్చితంగా మళ్ళీ మనకు కేసీఆర్ గారే కావాలి మళ్ళీ మనం బీఆర్ఎస్నే గెలిపించుకోవాలి అభివృద్ధి కొట్టేద్దాం చూడండి అంతకుముందు ఎట్లుండే ఈ 10 ఏళ్ళ క్రితం ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే ఎప్పుడైనా మనం చూసుకోవాలి అంతకుముందు ఎట్లా బిఫోర్ ఆఫ్టర్ చూసుకోవాలి సో ఇప్పుడు ఇవాళ హైదరాబాద్ ఏ రకంగా డెవలప్ అయింది హైదరాబాదే కాదు టైర్ 2 సిటీస్ అని వరంగల్ కానీ కరీంనగర్ కానీ ఏ విధంగా డెవలప్ చేసుకున్నాం అట్లా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా వేరే ఇంటర్నల్ డిస్ట్రిక్ట్స్ కూడా డెవలప్ చేసుకుంటాం సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మనం మళ్ళీ మన ఇవన్నీ అభివృద్ధి కోటేయమంటున్నాను నేను సో ఇవన్నీ కూడా మనం ఆలోచించుకొని తెలంగాణను మళ్ళీ తెలంగాణను గెలిపించుకుందాం తెలంగాణ అంటే మనం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకుందాం అందరు కలిసి కేసీఆర్ గారికి ఓటేయండి జై బీఆర్ఎస్ జై తెలంగాణ